ఇక ఆనాడు చెరుకు కర్మాగారాన్ని, చెరుకు పరిశ్రమను 100 రోజుల్లో తెరిపిస్తా అని ఈ ప్రాంత రైతులకు కవితమ్మ మాటిచ్చింది. 100 రోజులు కాదు కదా, 1000 రోజులైనా చెరుకు పరిశ్రమను తెరవకపోవడంతో ఈ ప్రాంత రైతులు కక్షగట్టి మాట ఇచ్చి మాట తప్పినందుకు పగబట్టి 172 మంది రైతులు నామినేషన్ లేచి కల్వకుంట్ల కవితను పాతాళంలో పాతి పెట్టిండ్రు. ఇవాళ ఆమెను పార్లమెంటులో ఓడగొట్టిరు. ఆమె అట్లా పోయింది. ఇవాళ అతనికంటే కనుడు ఆచంట మల్లన్న. ఆయన అంటాడు, నాకున్నది గుండు, నేను రాసిచ్చింది బాండు అని. పాత సినిమాలో చూసినాం శాఖాలని, శాఖాలు రాసిచ్చిండు బాండు పేపర్. ఎన్నికైనా ఎంబడే 5 రోజులలో పసుపు బోర్డు తెస్తాను. మరి ఇవాళ 5 ఏళ్ళు పూర్తి కానికి వస్తుంది. మిత్రుడు ధర్మపురి అరవింద్ నేను అడుగుతున్నా, ఆయల్లా నువ్వు రాసిచ్చిన బాండు నాలుక గీసుకోవడానికి కాదు కదా, చిత్తు కాగితం కింద వనికిరాలే, 5 ఏళ్ళైనా మూడే మోడీ నీ జేబులో ఉన్నాడు అన్నావు కదా. మరి మోడీ నీ జేబులు ఉన్నప్పుడు మా నిజామాబాదు రైతులకు పసుపు బోర్డు ఎందుకు తెలియదని నేను అడుగుతున్నా. ఇవాళ యూజీసీ గ్రాంట్ తెచ్చినవా, కేంద్ర ప్రభుత్వం నిధులు తెచ్చినవా, పసుపు బోర్డు తెచ్చినవా, ఏమి తెచ్చినావు? ఇవాళ టీఆర్ఎస్ మీద కోపం వచ్చి మీరు పోయి బీజేపీకి పార్లమెంటులో ఓటేసారు. ఏమైంది మిత్రులారా, రైతులారా, ఇవాళ ఆలోచన చేయండి. పెన్న మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. టీఆర్ఎస్ మీద కోపం వచ్చి కవితమ్మను ఓడగొట్టాలని ధర్మపురి అరవింద్ను గెలిపిస్తే ఆయన పేరులోనే ధర్మం ఉంది కానీ ఆయన పనిలో ధర్మం లేదు, అధర్మపురి అని ఇవాళ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ధర్మం పేరులోనే కనిపిస్తుంది కానీ ఆయన పనిలో ధర్మం కనిపిస్తలేదు, అధర్మం కనిపిస్తుంది. బాండు రాసిచ్చి ఇవాళ మనకి ఎలగబెట్టింది ఏంది లేదు. అందుకే మిత్రులారా, మల్లగూడ ఈ నిజామాబాద్లో నేను ఇక్కడికి రాకంటే ముందు చాలామంది పాత్రికే మిత్రులతో మాట్లాడుతున్నారు, అన్నా నిజామాబాద్లో జర బీజేపీలో లొల్లు ఎక్కువ ఉన్నదే, నీ మీటింగ్కు జనాలు వస్తారో రారో జర ఒక్కసారి చూసుకో అని. నేను అడిగిన మా వేణును మా మోహన్ను ఏం సంగతి అని, అన్నా నెహ్రూ పార్కులో కాంగ్రెస్ కథ ఏందో మేము చూపిస్తాం నువ్వు రా అన్నా అన్నాడు. ఇవాళ ఈ నెహ్రూ పార్కులో అటువైపు ఇంటెలిజెన్స్ అధికారులను, ఇటువైపు మీడియా మిత్రులను ఒకసారి నెహ్రూ సర్కిల్ మొత్తం వీడియో తీయండి. అటు బీజేపీ నరేంద్ర మోడీకి, ఇట్లు కల్వకుంట్ల కేడికి ఈ వీడియో పంపించండి. నిజామాబాదు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. మీ అందరూ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డారు. ఇవాళ నేను ఒక్కటే మాట మాట్లాడదలుచుకున్నా, కేసీఆర్ మీద కోపం వస్తే బీజేపీ వైపు పోయినామంటే మన బతుకులు ఆగమవుతాయి. బీజేపీ కొత్త పార్టీ ఏం కాదు, మనం చూడని పార్టీ కాదు. కరీంనగర్లో ఎంపీ గెలిచిండు, ఆదిలాబాద్లో ఎంపీ గెలిచిండు, నిజామాబాద్లో ఎంపీ గెలిచిండు, సికింద్రాబాద్లో ఎంపీ గెలిస్తే కేంద్రంలో మంత్రి అయిండు. మనకేమి ఇచ్చిండ్రు, మనకేం తెచ్చిండ్రు, మన ఓట్లు కావాలంటారు. నరేంద్ర మోడీ పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంటు తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇది తప్పు, మీరు తల్లిని చంపి పిల్లను బతికిచ్చింది అన్నారు. నేను అడుగుతున్నా, త్యాగాలు చేసిన తెలంగాణ కుటుంబాలను, ఉద్యమకారులను, నిరుద్యోగ యువకులను, 60 ఏళ్ళ మన ఆకాంక్ష, 1200 ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణను బరాబర్ సోనియమ్మ నాయకత్వంలో పార్లమెంటు తలుపులు మూసినాం, లైవ్లు కట్ చేసినాం, తెలంగాణ బిల్లు ఆమోదించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, మా యువకులు తెలంగాణ కోసం గల్లీలో లొల్లి పెడితే మా అంజన్ కుమార్ యాదవ్, మా పొన్నం ప్రభాకర్, మా మధు యాస్కి, మా సిరిసిల్ల రాజయ్య ఢిల్లీలో పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చిండ్రు. 2 సార్లు మధు యాస్కిని గెలిపిస్తే ఈ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. ఒక్కసారి కల్వకుంట్ల కవితను గెలిపిస్తే చెరుకు పరిశ్రమలను మూతేపించింది. మరోసారి ధర్మపురి అరవింద్ను గెలిపిస్తే ఉన్న పసుపు బోర్డు ఉన్న బోర్డు తెస్తా అని ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన. అందుకే మిత్రులారా, ఏది జరిగినా 2009లో ఇక్కడ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ నిజామాబాద్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు ఓడిపోయింది.
ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే నిజామాబాదు ప్రజలు ఐదేండ్ల ముందే ఏం జరగబోతుందో రాష్ట్రంలో మీరు ప్రజలందరికీ ఒక సంకేతం ఇస్తారు. భూకంపం వచ్చేటప్పుడు భూమి కొంచెం ముందుగానే కదులుతుందంట. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజామాబాదు ప్రజలు ఒక దిక్సూచి. అందుకే మొన్న జరిగిన ఎన్నికలల్లో టీఆర్ఎస్ను పార్లమెంటులో ఓడగొట్టిండ్రు. రేపు రాబోయే ఎన్నికలల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే నిజామాబాదు గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి. ఇవాళ మీరందరూ అడగొచ్చు, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తే మాకేం లాభం అని. అందుకే మిత్రులారా, కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. జనవరి 1, 2024 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఇండ్లు లేని పేదలందరికీ తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే ఇవాళ నేను పొద్దున రాజీవ్ స్వగృహ దగ్గరికి 1000 ఇండ్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే పేదలకు పంచిపెట్టకుండా ఇవాళ అక్కడ పేదలు నివసిస్తుంటే అక్కడ వాళ్లకు కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే అవి దరిద్రంగా ఉన్నాయి, ఇంతవరకు పేదలకు ఇయ్యలే. అందుకే చంద్రశేఖరరావు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆశ పెట్టి 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, కానీ ఏ పేదలకు కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. ఇవాళ పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా మీకందరికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఆనాడు పేదలు నడుచుకుంటూ దవాఖానకపోతే శవమై ఇంటికి వచ్చేటోళ్ళు. ఈ పరిస్థితులను చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2 లక్షల రూపాయలు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడు. ఇవాళ 2 లక్షలు సరిపోవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి ఆలోచన చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి 5 లక్షల రూపాయలు ఉచితంగా పేద వాళ్లకు వైద్యం అందించి మిమ్మల్ని ఇంటి దగ్గర దిగబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా 100 రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చంద్రశేఖరరావు చెప్పడంతో రైతులు నమ్మి ఎవరు రుణాలు చెల్లించలే. అవి అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పైంది, చేతిలో చిప్పైంది. అందుకే మిత్రులారా, నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవ్వరు కూడా బ్యాంకులకు 1 రూపాయి కట్టకండి. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 లక్షల రూపాయల వరకు మీ రుణాన్ని 2 లక్షల రూపాయల వరకు బ్యాంకులో ఉన్న మీ రుణాన్ని కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుంది. అదేవిధంగా నిరుద్యోగ యువకులు, టీఎస్పీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసినాం, పరీక్షలు పెట్టనే పెట్టాడు, పెడితే ప్రశ్నపత్రాలు లీక్ అవుతాయి. ఎవడు చదువుతుండో, ఎవడు రాస్తుండో, ఎవడు దిద్దుతుండో తెలియని గందరగోళ పరిస్థితి. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మా అక్కలు, అంతా బాగానే ఉంది నాయన, ఆనాడు కట్టెలు పోయి బాధ తప్పించి సిలిండర్ గ్యాస్ స్టవ్ మీరు ఇస్తే 400కి సిలిండర్ ఇస్తే, ఇవాళ మోడీ వచ్చి 1250 చేసిండు. మా పరిస్థితి ఏందని మా అక్కలు మా పెద్దమ్మలు ఆలోచన చేస్తారు. అందుకే మా అక్కలకు మా పెద్దమ్మలకు సోనియా గాంధీ గారు మాట చెప్పమన్నారు. సోనియా గాంధీ గారు ఆదేశించిన కాంగ్రెస్ పార్టీని ఇవాళ పేదలందరికీ 1250 రూపాయలు కాదు, 500 రూపాయలకే పేదలందరికీ మా ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ఇంటి దగ్గరికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా అమరే ముసల్మాన్ భాయో, అమరే బడే బడే మజహబ్ కే బడే లోగ్ ఆకే ముజే మిలే ఆజ్ ఆజ్ కే తారీఖ్ మే ఉన్కే తక్లీఫ్ మేరే సామ్నే రకే మై ఇసిలియే మై హమారే ముసల్మాన్ భాయో సో ఏక్ హీ గుజారిష్ హై ఆప్ లోగ్ అసద్ భాయ్ కే ఎంఐ కే బాత్ బాత్ సున్కర్ ఆప్ ఓట్ డాల్ రే టీఆర్ఎస్ కు చంద్రశేఖర్ రావు కు వో ఏ కహా షాద్ నగర్ మే అగర్ టీఆర్ఎస్ కా సర్కార్ బనే తో 4 మహీనే కే అందర్ 4% లేకర్ 12% కర్నే కే లియే వో కోశిష్ కరేగా 4 మహీనే మే దేనే కే లియే వో వాదా కియా తా
ఆజ్ హమారే మైనారిటీ భాయో సే మై యే గుజారిష్ కర రహా హూం, 9 సాల్ హో గయా, కభీ పలట్ కే దేఖే క్యా, కభీ ఆప్ లోగోన్ కే తక్ తరక్కీ కే లియే కుచ్ మైనారిటీ కార్పొరేషన్ సే లోన్ దిలాయే క్యా, ఆప్ లోగోన్ కో జో మైనారిటీ కాలేజ్ జితనే భీ హే, ఇంజనీర్ కా డాక్టర్ కా జితే భీ హే, హమారే షబ్బీర్ భాయ్ మెహనత్ కర్కే కోషిష్ కర్కే ఉన్ లోగోన్ కో మైనారిటీ కాలేజెస్ దిలాయే. మర ఆజ్ కే తారీఖ్ మే జో మైనారిటీ కాలేజ్ లియే ఉన్నో సీటాం బేచ్ లే రే, హమారే మైనారిటీ లడ్కియోన్ కో లడ్కోన్ కో ఉస్మే అడ్మిషన్ నహీ దే రహా హై, ఇసీలియే ఉన్కో ఆప్ అసదున్ ఓవైసీ కహనే కే వజహ సే ఆప్ లోగ్ కేసీఆర్ కో కార్ కో వోట్ డాల్ రే. యహాన్ పర్ ఆప్కు దిఖ్ రహా హై కార్ పూరా ఆప్కే వోట్ జమా కర్ లే కే వో గాడీ మే నికల్ రహా, సీదా దిల్లీ జా రే, మోడీ గల్లీ మే ఘుస్ రహా, యే పూరా వోట్ లే జాకే మోడీ కే గోద్ మే డాల్ రహా హై. యహాన్ పర్ దిఖేగా ఆప్కు కేసీఆర్ దిఖేగా, కార్ దిఖేగా, యే గల్లీ సే నికల్ కర్ దిల్లీ శహర్ మే ఘుస్ కే వో మోడీ కే సాత్ బైఠ రహా హై. ఇసీలియే ఆప్ లోగ్ సోచో, జబ్ జబ్ కాంగ్రెస్ పార్టీ సత్తా మే తా, తబ్ తబ్ హమారే మైనారిటీ దళిత్ ఔర్ ఆదివాసీ ఔర్ గిరిజన్ లోగోన్ కో గరీబ్ లోగోన్ కో అచ్చా కే లియే భలా కే లియే కామ్ కియే. ఇసీలియే మేరా గుజారిష్ ఏక్ హీ హై, ఇస్ బార్ ఆప్ లోగ్ సోచో, 2004 సే 2014 తక్ 10 సాల్ హమారే సర్కార్ థీ, 2014 సే 2024 తక్ చంద్రశేఖర్ రావు కి సర్కార్ హై. ఆప్ అందాజా కరో, తోల్ మోల్ కే బోలో, కౌన్ సీ సర్కార్ జిమ్మేదారీ నిభాయే, కౌన్ సీ సర్కార్ హమారే మైనారిటీ లోగోన్ కే సాత్ ఖడే రహే, యే దేఖ్ కర్ ఆప్ ఫైసలా కరో, నహియే తో అప్నే కో బచానే వాలే కోయి భీ నహీ హై. అల్లా మియా భీ అపన్ గల్తీ కియే తో కుచ్ నహీ కర్ సక్తే, ఇసీలియే హమారే మైనారిటీ భాయో కో నిజామాబాద్ శహర్ సే యే నెహ్రూ చౌక్ సే మేరా గుజారిష్ ఏక్ హీ హై, ఇస్ బార్ అగర్ తెలంగాణ కేసీఆర్ లాయే బోల్ కే ఆప్ సమ్జే తో దో బార్ మౌకా దియే, మర్ అసల్ మే కాంగ్రెస్ పార్టీ నే తెలంగాణ దియే, సోనియా గాంధీజీ నే దియే. ఇసీలియే మేరా గుజారిష్ హై, హమ్ లోగోన్ కో ఏక్ మౌకా దీజియే, హమ్ ఆప్కే తరక్కీ కే లియే క్యా కరేగా, ఆప్ లోగోన్ కో ఆగే కైసే లేకే జాయేగా ఆప్కు పతా రహేగా. అందుకే మిత్రులారా, తెలంగాణ తెచ్చిన అబద్ధాలు చెప్పినోనికి ఇవాళ తెలంగాణలో 2 సార్లు అవకాశం ఇచ్చాను. ఈ 2 సార్లు అవకాశం ఇస్తే డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా, వచ్చినాయా డబల్ బెడ్రూమ్ ఇండ్లు? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ జరిగిందా? కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అందుబాటులోకి వచ్చిందా? మరి ఏమీ ఇయ్యనప్పుడు ఆ సన్నాసి మన ఓట్లెట్లు అడుగుతాడని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చంద్రశేఖర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, హనుమంత్ రావు, కృష్ణారావు, దివాకర్ రావు, ఇంతమంది రావులు ఉన్నాక మనకేమీ రావు, వస్తాయా? కాబట్టి ఇవాళ మిత్రులారా, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. కాంగ్రెస్ పార్టీ ఇవాళ పేదలను ఆదుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మీరు సిద్ధమా? 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 సిద్ధమా అన్న వాళ్ళందరూ చేయి పైకి ఎత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్! జై జై కాంగ్రెస్! హస్తం గుర్తుకే! హస్తం గుర్తుకే! మిత్రులారా, అక్కడేమో కనిపిస్తుంది చూడండి, ఒకసారి అందరు వెనక తిరిగి ఆడ అందరు ఏం పట్టుకున్నారు? నేను ఇప్పుడు ఏమంటా? నేను బాయ్ బాయ్ అంటే మీరేమంటారు? నేను కేసీఆర్ అంటే సిద్ధం కదా? బాయ్ బాయ్! బాయ్ బాయ్! బాయ్ బాయ్! బాయ్ బాయ్! బాయ్ బాయ్! కేసీఆర్! 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 బాయ్ బాయ్! బాయ్ బాయ్! బాయ్ బాయ్! కేసీఆర్! మా అక్కలు అంటలేరు, మా అక్కలు కూడా అనాలి, బాయ్ బాయ్! బాయ్ బాయ్! కేసీఆర్! ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి.
అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.